ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహైదవ మంగళవారము నీవు నా పక్షమున నిలువని ఎడల నీవు నాశనమగుదవు మొదటి పఠనము యశయా గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఉజ్జియా మనువడు యోతాము కుమారుడనైన ఆహాసు యూదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను సిరియా రాజైన రెజీను రెమల్యా కుమారుడను ఇజ్రాయేలు రాజువైన పేకా ఎరుషలేమును ముట్టడించిరి గాని దానిని పట్టుకోజాలరైరి సిరియా సైన్యము ఇజ్రాయేలు దేశము వరకు వచ్చెనని దావీదు వంశులు వినిరి వెంటనే రాజును ప్రజలను పెనుగాలికి అరణ్యంలోని చెట్ల వలె తల్లడిల్లిరి ప్రభువు యషయాతో ఇట్లు నుడివెను నీవు నీ కుమారుడైన శార్యాహాబుతో పోయి పై కోనేటి నుండి పారు కాలువ చెంత చాకిరేవు మార్గములో ఆహాసును కలుసుకొనుము అతనితో ఇట్లు చెప్పుము నీవు జాగ్రత్తగా నుండుము భయపడకుము నెమ్మదిగానుండుము నిరుత్సాహము చెందకుము ఆరిపోవుటకు సిద్ధముగానున్న ఈ రెండు నిప్పు కొయ్యలకును వెరువకుము రెజీను అతని ప్రజలు మరియు పేకా అనువారి కోపాగ్నికి జడియకుము సిరియాయుస్రాయలియులను రెమల్యాకుమారును కలిసి నీ మీద కుట్రపన్నిరి వారు యూదా మీదికి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనము చేసుకోగోరి తాబేలు కుమారుని దానికి రాజును చేయగోరి కానీ ప్రభువైన దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు అది అట్లు జరుగజాలదు సిరియా రాజధాని దమస్కు నరమాత్రుడైన రెజీను డమస్కునకు అధిపతి అరవది ఏండ్లలో ఇజ్రాయేలు ముక్క చెక్కలు కాక అతడ ప్రజలు ఒక జాతిగా మనజాలరు ఇజ్రాయేలు రాజధాని సమరియా నరమాతృడైన రెమల్యా కుమారుడు సమరియాకు అధిపతి నా పలుకును నమ్మవేణి నీవసలు నిలువజాలవు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవుడు తన నగరమును కలకాలము కాపాడును ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనము వరకు అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను ఏలైనా వారిలో పరివర్తన కలగలేదు అయ్యో ఓ కొరాజీనుపురమా అయ్యో మీ మీయందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సిదోను పఠణములలో జరిగియుండినచు ఆ పురజనులెప్పుడు గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొందియుండివారే కావున తీర్పుదినమున మీ స్థితికంటే తూరు సిదోనువాసుల స్థితియే మేలేనిదని నేను మీతో చెప్పుచున్నాను ఓ కఫర్నామపురమ్మా నీవు ఆకాశమునకు ఎత్తబడవలైనని ఆశింపలేదా నీవు పాతాలమునకు నీ నీయందు చేయబడిన అద్భుత కార్యములు సదోమపురమందు చేయబడియున్నచో అది నేటివరకును నిలిచియుండెడిది తీర్పు దినమున నీ స్థితి కంటే వాసుల స్థితి మేలైనదని నీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక